గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మరొక వారాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి మీరందరూ ఈ కోవిడ్ తగ్గాలని, చిన్న బిడ్డలైనటువంటి వారు అందరూ ప్రార్థన చేస్తారని ఆశపడుతున్నాను. మరి ఈరోజు కూడా మనతో సిఎఫ్ టీం వారు ఉన్నారు. మీరు వాక్యం విని మెమరీ వర్స్ పాఠాన్ని నేర్చుకుని దేవుని మహింపరుస్తారని ఆశపడుతున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, కృపగలిగిన యేసయ్య, మరొకసారి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు ఈ సండే స్కూల్ని మరి గత సంవత్సరం పైబడి నాయన మీరు కృప చూపించి నడిపిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నావు నాయన. మరి రాగల దినాల్లో మరి మేము ఫిజికల్గా తండ్రి మరి సండే స్కూల్ ఆ వర్ణంలో కలుసుకోవడానికి నీ చిత్తమైతే నాయన మరి మాకు అనుగ్రహించమని నీ కృప అనుగ్రహించి నాయన మేము అందరం కలిసి చిన్న బిడ్డలతో కలిసి నేను స్తుతించి గణపరిచే భాగ్యం నాయన బిడ్డలందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నాయన ఎవరెవరికి ఏ అవసరం ఉందో మీరు జ్ఞాపకం చేసుకోండి. సంఘం అంతటిని నేను దీవించండి, ఆశ్రయించండి, నీ హస్తాల్లో భద్రపరచుకోమని, నన్ను ఈ కార్యక్రమం ఆదరిండి అంతవరకు మీరే ఉండి మహింపందమని ఈ చిన్న ప్రార్థన యేసునామ పేరట అతివింతగా బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పిల్లలు, ఒకవేళ మీకు ఎవరైనా చాలా చాలా ఇష్టం ఉన్నట్లయితే మీరు వాళ్ళకు ఒక సర్ప్రైజ్ అయినా ఏదైనా చేయాలనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారు? అన్నిటినీ బాగా ప్లాన్ చేస్తారు కదా. దేవుడు ఆయన బిడ్డల పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. ఆ ప్రణాళికను మన జీవితంలో అన్నదినము నెరవేరుస్తాడు. దాని గురించి ఈరోజు మనం పాట ద్వారా నేర్చుకుందాము. పాట యొక్క అర్థాన్ని వివరిస్తాను, జాగ్రత్తగా వినండి. గాడ్ హ్యాజ్ అ ప్లాన్ ఫర్ మై లైఫ్, గాడ్ హ్యాజ్ అ ప్లాన్ ఫర్ మై లైఫ్. దేవుడు నా జీవితం పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు అని ఫస్ట్ టూ లైన్స్ చెప్తున్నాయి. ఐ జస్ట్ కాంట్ వెయిట్ టు సీ వాట్స్ ఇన్ స్టోర్ ఫర్ మీ. ఐ జస్ట్ కాంట్ వెయిట్ టు సీ అంటే అసలు ఏం జరగబోతుంది, నా జీవితంలో ఏం జరగబోతుందో నేను ఆగి చూడలేకపోతున్నాను అని నెక్స్ట్ టూ లైన్స్ యొక్క అర్థము. కాజ్ గాడ్ హ్యాజ్ అ ప్లాన్ ఫర్ మై లైఫ్, ఎందుకంటే దేవుడు నా జీవితం పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు అని నాకు తెలుసు అని ఈ లాస్ట్ లైన్. మరి మొదటి చరణము, ఇట్ వోంట్ ఆల్ బీ ఈజీ, ప్రతిసారి అది సులువుగా ఉండదు అని అర్థం. బట్ గాడ్ విల్ అండర్స్టాండ్. అది కష్టమైన సమస్యలు ఉన్నప్పుడు మనం కొన్నిసార్లు కోపముగా బాధగా స్పందిస్తాం కదా, అలాంటి సమయంలో దేవుడు అర్థం చేసుకుంటాడు. త్రూ ఆల్ ద హార్డ్ టైమ్స్ హీల్ బి దేర్ టు హోల్డ్ మై హ్యాండ్. ఆ కష్ట సమయములు గుండా మనం వెళ్లేటప్పుడు దేవుడు మన చేతులను పట్టి మనకు తోడుంటాడు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. హీ నోస్ జస్ట్ హౌ స్పెషల్ ఐల్ టర్న్ అవుట్ టు బీ. నేను ఎంత స్పెషల్ గా ఉంటానో దేవునికి తెలుసు, ఎందుకంటే దేవుడే నా జీవితం పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు అని ఆ లాస్ట్ లైన్ యొక్క
అర్థం. పిల్లలు, దేవుడు ఆయన బిడ్డల జీవితం పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎలా ఉండాలి, ఏం చేయబోతున్నారో, వాళ్ళు ఏం చేయాలి అని ప్రతి ఒక్క విషయంలో దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. మరి మన జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా దేవుడే దాన్ని సమకూరుస్తున్నాడు. కాబట్టి నీ హృదయంలో యేసుప్రభు ఉన్నట్లయితే దేవుడు సమస్తాన్ని సమకూరుస్తున్నాడు అని నువ్వు గుర్తుంచుకోవాలి. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, ఎలాంటి కష్టాలు వచ్చినా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ దేవుడు నీ జీవితంలో అన్నిటినీ సమకూరుస్తున్నాడు అని నువ్వు గుర్తుంచుకోవాలి. మరి నీ హృదయంలో యేసుప్రభు లేనట్లయితే ఈ రోజు నువ్వు యేసుప్రభుని నీ హృదయంలోకి రమ్మని ఆహ్వానించవచ్చు. అప్పుడు నువ్వు కూడా దేవుడు నీ జీవితంలో ఆయన ప్రణాళికను నెరవేరుస్తున్నాడు, సమస్తాన్ని సమకూరుస్తున్నాడు అని ఆ నిశ్చయతతో నువ్వు అనుదినము జీవించగలవు. పాటను ఇంకొకసారి పాడదాం పిల్లలు, మీరు కూడా మాతో పాటు పాడడానికి ప్రయత్నించండి. ప్రాజెక్ట్ వర్క్ చేసుకునేటప్పుడు ప్లాన్స్ వేసుకుంటారు కదా, ఎలా చేయాలి, ఏం చేయాలనే ప్లాన్ మీరు వేసుకుంటారు. దేవుడు కూడా నీ జీవితం పట్ల ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళికలు ఎలా ఉంటాయో మన కంఠత వాక్యం ద్వారా మనం ఈరోజు నేర్చుకుందాం. ద్వితీయోపదేశ కాండము 32:4 ఆయన కార్యము సంపూర్ణము. ద్వితీయోపదేశ కాండము 32:4 పిల్లలు, నేను దేవుని వాక్యం బైబుల్ నుండి మన కంఠత వాక్యాన్ని చదివాను. మన కంఠత వాక్యం పాత నిబంధనలో రాయబడింది పిల్లలు, మోషే రాసిన 5వ పుస్తకం. ద్వితీయోపదేశ కాండము 32:4 మన కంఠత వాక్యాన్ని మనం వ్రేలకు పెట్టుకుని మనం నేర్చుకుందాం. నా వెనుక మీరు చెప్పండి. ద్వితీయోపదేశ కాండము 32:4 ఆయన కార్యము సంపూర్ణము. ద్వితీయోపదేశ కాండము 32:4 మరోసారి మనం చెప్పుకుందాం పిల్లలు. ద్వితీయోపదేశ కాండము 32:4 ఆయన కార్యము సంపూర్ణము. ద్వితీయోపదేశ కాండము 32:4 పిల్లలు, ఆయన అంటే దేవుడు, కార్యము అంటే దేవుని కార్యాలు, దేవుని పనులు, దేవుని ప్రణాళికలు. సంపూర్ణము, సంపూర్ణము అంటే పూర్తి అయినది లేదా పర్ఫెక్ట్, దాంట్లో ఏ తప్పు ఉండదు. దేవుని కార్యాలు ఏంటి? దేవుని కార్యాలు, నువ్వు పాపంలో జన్మించావు కాబట్టి నీ పాపము నిన్ను దేవుని నుంచి దూరం చేస్తుంది కాబట్టి ఆయన కార్యం చేశాడు. ఏం చేశాడు? యేసుప్రభు లోకానికి వచ్చి నీ పాపపు శిక్షను సిలువలో తీసుకుని చనిపోయి సమాధి చేయబడి 3 రోజులు తిరిగి లేచాడు. ఈ రోజు కూడా జీవిస్తున్నాడు, నిన్ను నీ పాపపు శిక్ష నుండి విడిపించాడు. అదే ఆయన కార్యము. అంతేకాదు పిల్లలు, నీవు రక్షింపబడినప్పటి నుండి
నీవు ఆయనను చేర్చుకునేంత వరకు నీ జీవితం పట్ల ప్రణాళికలు కలిగి ఉన్నాడు. నువ్వేం అవ్వాలి, నువ్వు ఎలా ఉండాలి, నువ్వేం చేయాలి, నీ కష్టంలో నీ నష్టంలో ఆయన నీతోనే ఉంటూ ఉన్నాడు. అన్నిట్లోనూ ఆయన ప్రణాళికను కలిగి ఉన్నాడు. పిల్లలు మనం కథ వాక్యాన్ని మరోసారి చెప్పుకుందామా. ద్వితీయోపదేశ కాండము 32:4 ఆయన కార్యము సంపూర్ణము. ద్వితీయోపదేశ కాండము 32:4 మన కంటత వాక్యం మనకేం నేర్పిస్తుంది? దేవుని కార్యాలు సంపూర్ణము, ఆయన ప్రణాళికలు ఎన్నడూ మారదు. ఎలాంటి పరిస్థితి వచ్చినప్పటికీ ఏం జరిగినా ఆయన కార్యాలు ఆయన ప్రణాళికలు ఎన్నటికీ మారదని మన కంటత వాక్యం మనకు నేర్పిస్తుంది. ఎందుకంటే ఆయన పరిపూర్ణుడు, యేసు ప్రభు పర్ఫెక్ట్ గాడ్ కాబట్టి ఆయన ప్రణాళికలు కూడా పర్ఫెక్ట్ గానే ఉంటాయి. నీ హృదయంలో యేసు ప్రభు ఉన్నట్లయితే ఆయన కార్యాలు మారవు అని నీవు గుర్తుంచుకోవాలి. యేసు ప్రభు నీ హృదయంలో లేనట్లయితే నీవు ఈ రోజు యేసు ప్రభుని నీ హృదయంలోనికి రమ్మని నీవు అడగవచ్చు. లెసన్ టైంలో నువ్వు ఆ తీర్మానాన్ని తీసుకోవచ్చు. మన కంటి వాక్యాన్ని మనం మరోసారి చెప్పుకుందామా. ద్వితీయోపదేశ కాండము 32:4 ఆయన కార్యము సంపూర్ణము. ద్వితీయోపదేశ కాండము 32:4 పిల్లలు, దేవుని ప్రణాళికలో ఒకవేళ నువ్వు డాక్టర్ అవ్వాలి అన్నట్లయితే, నీవు ఆ కోరిక కలిగి ఉన్నట్లయితే లేచి నిలబడి నాతో పాటు కంటత వాక్యాన్ని చెప్పు. ద్వితీయోపదేశ కాండము 32:4 ఆయన కార్యము సంపూర్ణము. ద్వితీయోపదేశ కాండము 32:4 ఒకవేళ దేవుని ప్రణాళికలో నువ్వు టీచర్ అవ్వాలన్నట్లుంటే, నీవు ఆశపడుతున్నట్లయితే లేచి నిలబడి నాతో పాటు కంటత వాక్యాన్ని చెప్పు. ద్వితీయోపదేశ కాండము 32:4 ఆయన కార్యము సంపూర్ణము. ద్వితీయోపదేశ కాండము 32:4 దేవుని ప్రణాళికలో నువ్వు ఒక ఇంజనీర్ అవ్వాలన్నట్లయితే, నువ్వు ఆశ కలిగి ఉన్నట్లయితే లేచి నిలబడి నాతో పాటు కంటత వాక్యాన్ని చెప్పు. ద్వితీయోపదేశ కాండము 32:4 ఆయన కార్యము సంపూర్ణము. ద్వితీయోపదేశ కాండము 32:4 దేవుని ప్రణాళికలో నువ్వు ఒక మిషనరీ అవ్వాలి అన్నట్లయితే, లేదా నువ్వు ఆ కోరికను కలిగి ఉన్నట్లయితే లేచి నిలబడి నాతో పాటు కంటత వాక్యాన్ని చెప్పు. ద్వితీయోపదేశ కాండము 32:4 ఆయన కార్యము సంపూర్ణము. ద్వితీయోపదేశ కాండము 32:4 పిల్లలు, నువ్వేం అవ్వాలనుకున్నప్పటికీ దేవుని ప్రణాళికలు మారవు అని గుర్తుంచుకొని లేచి నిలబడి చివరిసారిగా మన కంటత వాక్యాన్ని మనం చెప్పుకుందాం. ద్వితీయోపదేశ కాండము 32:4 ఆయన కార్యము సంపూర్ణము. ద్వితీయోపదేశ కాండము 32:4 వెరీ గుడ్. పిల్లలు, దేవుని వాక్యం వినకముందు ప్రార్థన చేసుకుందాము. చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి, తలలో ఉంచండి. ప్రేమగల ప్రభువా, ఈ రోజు మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మీరు ఏదైతే మాట్లాడతారో దాని ప్రకారంగా మేము జీవించడానికి మాకు సహాయం చేయండి. యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. అమ్మా, పద మనం ఆ హాకీ మ్యాచ్ కి వెళ్ళాలి అని డానీ చాలా బాధపడుతూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? వాళ్ళ మమ్మీ డానీని తీసుకెళ్లాలని అనుకుంది, కానీ వాళ్ళ కారు పనిచేయడము ఆగిపోయింది. అయితే డానీ చాలా బాధపడ్డాడు. అమ్మా, నువ్వు నన్ను తీసుకొని వెళ్తాను అన్నావు కదా, ఏమైంది ఇప్పుడు అని అంటే, వాళ్ళ మమ్మీ ఏమన్నదో తెలుసా, అసలు ఆ కారు పాడైపోతుందా అని నేనేమన్నా కలగన్నానా డానీ, నేను ఎలా తీసుకెళ్లగలను, కారు పాడైపోయింది అని అంటే డానీ చాలా బాధపడ్డాడు అనమాట. నేను నిజంగానే ఆ హాకీ మ్యాచ్ కి వెళ్తాను అని అనుకున్నానమ్మా, ఎందుకు ఇలా చేశావు, నాకు చాలా బాధగా ఉంది, నా ఫ్రెండ్స్ అందరికి నేను మ్యాచ్ కి వెళ్తానని చెప్పాను, ఇప్పుడు నేను ఏం చెప్పగలను, ఏమి చెప్పలేను, నేను మోసపోయాను అని చాలా చాలా బాధపడుతూ ఉన్నాడు. వాళ్ళ మమ్మీ అసలు ఇది కావాలని చేసిందా? లేదు, వాళ్ళ మమ్మీకి ఈ విషయాలన్నిట్లో ఆమె చేయి దాటిన పరిస్థితి లాంటిది కదా. కానీ పిల్లలు, మీకు ఒకటి తెలుసా, దేవునికి ఎప్పుడు కూడా చేయి దాటిపోయిన పరిస్థితి అనేది రాదు. ఎందుకంటే దేవుడు సర్వాధికారి, ఆయన ఏది కూడా జరిగినప్పటికీ అయ్యో ఏంటిది ఇలా జరిగింది, నేను అనుకుంది ఒకటి ఇప్పుడు జరిగింది ఒకటి అనే పరిస్థితి ఎన్నడూ కూడా దేవునికి రాదు. పౌలు అదే నిశ్చయతతో దేవుడు నేను రోమ్కి వెళ్తాను అని నాకు తెలియపరిచాడు, నేను ఖచ్చితంగా రోమ్కి వెళ్తాను అని ఆ గ్యారంటీతోని పౌలు ఎదురు చూస్తున్నాడు అనమాట. అయితే సెసరియా నుంచి ఆయన రోమ్కి బయలుదేరిన సమయం వచ్చినప్పుడు అక్కడి నుంచి వాళ్ళు షిప్ లో వెళ్లాల్సిన సమయం వచ్చిందనమాట. పౌల్ని జూలియస్ అనే ఒక కమాండర్ కి అప్పచెప్పారనమాట. ఆయన ఒక సెంచూరియన్, అంటే ఆయన కింద 100 మంది సైనికులు ఉంటారు.
అయితే పౌలేమో వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఆ జూలియస్ అనే అతను వాళ్ళ దగ్గర ఉన్న వేరే సైనికులతో మాట్లాడుకుంటూ మనం ప్రయాణం చేద్దామా అని అంటే ఆయన సైనికులు వచ్చి ఇక్కడ మనము ఎక్కువ కాలం ఉండలేము మనం ప్రయాణం చేద్దాము దగ్గరలోనే ఇంకొక ఐలాండ్ ఉంది అక్కడైతే బాగా ఉంటది సౌకర్యాలన్నీ బాగుంటాయని వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు కానీ అది చలికాలం సమయం పిల్లలు అయితే ఆ సమయంలో ప్రయాణం చేయడం చాలా ప్రమాదము అయితే పౌలేమన్నాడో తెలుసా వద్దొద్దు మన ప్రాణంకి అపాయం ఉన్నది మనం వెళ్ళకూడదు ఇది సరైన సమయం కాదు నాకు దేవుడు ప్రేరేపిస్తున్నాడు ఇది మంచిది కాదు అని చెప్పాడన్నమాట అయితే ఆ జూలియస్ ఎవరి మాట వినుంటాడో ఆ సైనికుల మాటనే విన్నాడన్నమాట ఆయన ఏమనుకుని ఉంటాడో తెలుసా బహుశా పౌల్కేం తెలుసులే ఆయనకేం తెలుసు ఆయన ఆఫ్టర్ ఆల్ ఒక జైల్లో ఉండే వ్యక్తి ఆయననేంటి నేను అడిగేది అని బహుశా అలా అనుకుని ఉంటాడు కదా కానీ పౌలు దాదాపు 11 ప్రయాణాలను షిప్స్ లో చేశాడు కాబట్టి ఆయనకి బాగానే తెలుసునుంటది అయినప్పటికీ జూలియస్ ఆయన సైనికులు చెప్పిన విషయాన్ని విని వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరారు బయలుదేరి కొంతకాలం వాళ్ళు ప్రయాణం చేసిన తర్వాత ఒక పెద్ద తుఫాన్ వచ్చిందన్నమాట ఒక పెద్ద తుఫాన్ వచ్చి వర్షం పడుతుంది ఎంతో ఎంతో చీకటిగా ఉన్నది వాళ్ళకి ఎలాంటి సహాయం లేదు ఎటు వెళ్ళాలి ఏం చేయాలి అని దిక్కులేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో అందరికీ భయం వేస్తుంది ఏంటి ఏంటి మనం ఏం చేయాలి మన ప్రాణం పోతుంది మనం చనిపోబోతున్నాము అని అందరూ భయపడిపోతూ ఉన్నారు అలాంటప్పుడు పౌలు కూడా భయపడి ఉంటాడా లేదు పౌలు అసలు భయపడలేదు ఎందుకంటే ఆయనకి దేవునిపై పూర్తి నమ్మకం ఉంది దేవుడు నీతిమంతుడు ఆయన న్యాయాధిపతి సరి అయినది చేస్తాడు నాకు అసలు ఏమి జరగదు నేను రోమ్కి వెళ్తాను అని దేవుడు చెప్పాడు అది ఖచ్చితంగా జరుగుతుంది అని పౌలు అనిశ్చయతతో ఉన్నాడన్నమాట పౌలు దేవునిపై ఆధారపడ్డాడు పిల్లలు మరి పిల్లలు నీ హృదయంలో యేసుప్రభు ఉన్నట్లయితే నీ చుట్టుపక్కన ఎలాంటి పరిస్థితులు అయినప్పటికీ దేవుడు సర్వాధికారి కాబట్టి నీ జీవితంలో మంచి అనుమతిస్తాడు అని గుర్తుంచుకోవాలి దేవుని వాక్యంలో ఏమని రాయబడి ఉన్నదో తెలుసా పిల్లలు తితియోపదేశ కాండము 32:4 ప్రకారము ఆయన ఆశ్రయ దుర్గముగా నున్నాడు ఆయన కార్యము సంపూర్ణము ఆయన కార్యాలన్నీ న్యాయములు ఆయన నిర్దోషి అయి నమ్ముకునదగిన దేవుడు ఆయన నీతిపరుడు యథార్థవంతుడు ద్వితీయోపదేశ కాండము 32:4 పిల్లలు ఈ వచనానుసారంగా దేవుడు ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు అంటే మనకు అండగా ఉన్నాడు మరి అంతేకాదు మనకు తోడుంటాడు సహాయం చేస్తాడు ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ మనము భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే దేవుడు మనకు తోడుంటాడు మనకు సహాయం చేస్తాడు ఏది చేసినా మనం మంచికే చేస్తాడు ఆయన యథార్థవంతుడు నీతిపరుడు అంటే ఎలాంటి తప్పు మనకి జరగనివ్వడు మనకు హాని జరగవచ్చు కష్టాలు రావచ్చు పరిస్థితులు భయంకరంగా అనిపించవచ్చు కానీ దేవుడు అది మన మంచికే అనుమతిస్తాడు పౌలు కూడా ఇక్కడ ఆ షిప్ లో హాయిగా ఉండుంటాడు కదా ఎలాంటి భయం కూడా లేదు మిగిలిన వాళ్ళందరూ చాలా భయపడిపోయారు అసలు మనం ఎవ్వరము తప్పించుకోలేము అని వాళ్ళందరూ భయపడ్డారు ఆ షిప్ మీద 276 మంది ఉన్నారు పౌలు ఇంకా ఒక క్రైస్తవుడు ఇంకా లూక్ డాక్టర్ లూక్ అని అంటారన్నమాట లూకా సువార్త రాసింది అతనే అపోస్తలుల కార్యములు రాసింది కూడా అతనే అతను కూడా పౌలతోనే ప్రయాణం చేస్తున్నాడు అయితే వీళ్ళు ముగ్గురు కాకుండా మిగిలిన వాళ్ళందరూ ఆ జూలియస్ ఆ కెప్టెన్ అక్కడ ఉన్న సైనికులు ఇంకా వేరే ఖైదీలు కూడా ఉన్నారన్నమాట అయితే వీళ్ళందరూ చాలా నిరాశగా ఉన్నారు కానీ పౌలు అసలు భయపడట్లేదు ఎందుకో తెలుసా పౌల్ని దేవుడు దర్శించి ఆయనకు ఒక మాట తెలియపరిచాడు ఏమని చెప్పాడంటే ఈ ఓడలో ఎవ్వరు కూడా వాళ్ళ ప్రాణాలని కోల్పోరు అందరూ క్షేమముగా రోమ్కి చేరుతారు ఏమి భయపడాల్సిన అవసరం లేదు అని తెలియపరిచాడు అన్నమాట అయితే పౌల్ జూలియస్ దగ్గరకు వచ్చి అక్కడున్న ప్రజలందరితో నేను నమ్ముకున్న దేవుడు నాతో మాట్లాడాడు
మనం ఎవ్వరం కూడా చనిపోము ఎవ్వరు భయపడకండి అని వాళ్ళు తెలియపరిచినప్పటికీ నిరాశగానే ఉన్నారు ఎందుకంటే అప్పటికీ చాలా రోజులు వాళ్ళు ఓడలో నీళ్ళలో ఎటువైపు వెళ్తున్నారో తెలియక ఆ ఓడ అలాగా నీటితో పాటు వెళ్ళిపోతుందన్నమాట ఎందుకంటే ఆ రోజుల్లో అది ఆ రడ్డర్ తోని తిప్పేవారు అన్నమాట దానికి మోటార్ మెషిన్ అనేది ఏముండేది కాదు కాబట్టి వాళ్ళు ఎటు వెళ్తున్నారో కూడా వాళ్ళకి తెలియదు రెండు వారాలు దాదాపు వాళ్ళు అలాగా వెళ్తున్నప్పటికీ పౌలు అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్లి మీరందరూ ఇంత నిరాశగా ఉన్నారు నేను చెప్పాను కదా ఎవ్వరు చనిపోరు ఇలాంటి భయం లేకుండా మీరు తినండి అని చెప్పి పౌలు కొంచెం రొట్టె ముక్కలను తిన్నాడన్నమాట పౌల్ని చూసి అక్కడ ఉన్న వాళ్ళు మిగిలిన వాళ్ళు కూడా తినడం మొదలు పెట్టారు కానీ వాళ్ళు ఇంకా నిరాశగానే ఉన్నారు భయంతోనే ఉన్నారు ఎందుకంటే అప్పటికి చాలా రోజులు వాళ్ళు ఓడలో నీళ్ళలో ఎటువైపు వెళ్తున్నారో తెలియక ఆ ఓడ అలాగా నీటితో పాటు వెళ్ళిపోతుంది అన్నమాట కొంచెం దూరంలో ఒక ల్యాండ్ కనిపించినట్టు అనిపించింది అన్నమాట అయితే వాళ్ళు ఏం చేశారో తెలుసా ఒక యాంకర్ ని దింపారు దింపి ఫస్ట్ టైం చెక్ చేస్తే 37-38 మీటర్లు లోతు ఉన్నట్టు తెలిసింది మళ్ళీ తీశారు ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత 27-25 మీటర్లు ఉన్నట్టు తెలిసింది అన్నమాట మళ్ళీ తీసిన తర్వాత ఇంకా కొంచెం దూరం వెళ్లారు అక్కడికి వెళ్లేసరికి కొంతమంది భయపడిపోయారు భయపడిపోయి మనం లైఫ్ బోట్ ఎక్కి తప్పించుకుంటే మంచిది అని అనుకున్నారు కానీ పౌలు ఏమన్నాడో తెలుసా ఏ ఒక్కరు కూడా ఈ ఓడలో నుంచి దిగినప్పటికీ అందరం చనిపోతాము అని చెప్తే జూలియస్ వెంటనే వాళ్ళందరినీ పట్టుకోండి ఎవ్వరు కూడా వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి ఆ లైఫ్ బోట్ ని నాశనం చేసేసారనమాట అయితే వాళ్ళు ఇప్పుడు ఒడ్డుకి దగ్గర వెళ్తున్నప్పుడు అక్కడున్న వాళ్ళందరూ చాలా భయపడిపోయారు అరే ఏమవుతుంది మనం రక్షింపబడతామా అని అనుకునేసరికి ఆ ఓడ ఇంకా కూలిపోబోతుంది అని తెలిసింది అయితే జూలియస్ ఏమన్నాడో తెలుసా మీరందరూ ఇప్పుడు మీ ప్రాణాలను కాపాడుకోవాలి అని అనుకున్నప్పుడు కొంతమంది సైనికులు ఏమనుకున్నారంటే మనము వీళ్ళని చంపేయాలి కొంతమంది ఖైదీలు ఉన్నారు వాళ్ళని చంపేయాలి అని అనుకున్నారు ఎందుకంటే ఒకవేళ ఆ ఖైదీలు తప్పించుకున్నట్లయితే ఈ సైనికులను వాళ్ళు చంపేస్తారనమాట వాళ్ళు రోమ్కి వెళ్ళినప్పుడు అక్కడున్న పెద్దలు నాయకులు ఈ సైనికుల్ని చంపేస్తారు అయితే పౌలు ఏమన్నాడంటే ఎవరిని చంపొద్దు ఎవరినన్నా చంపితే చాలా మంది ప్రాణాలు పోగొట్టుకుంటారు ఎవ్వరు కూడా తప్పించుకోరు అలాంటి పని చేయకూడదు అని అంటే ఈసారి జూలియస్ తన మాట విన్నాడా విన్నాడు ఎందుకంటే మొదటిసారి వినకపోవడం వల్లనే కదా ఇంత జరిగింది అయితే ఈసారి ఆయన పౌలు మాట విని ఎవరిని చంపొద్దు మీకు ఎవరికైనా స్విమ్మింగ్ వచ్చినట్లయితే ఆ ఒడ్డుకి మీరు స్విమ్మింగ్ చేసి వెళ్ళండి స్విమ్మింగ్ రాని వాళ్ళు ఏదైనా కట్టుముక్కలను పట్టుకొని మీరు అక్కడ చేరడానికి ప్రయత్నించండి అని చెప్పాడనమాట చెప్పిన వెంటనే అక్కడున్న వాళ్ళందరికీ భయం వేసినుంటది కదా వాళ్ళకి చాలా భయం వేసినుంటది అయితే ఆ ఒడ్డు దగ్గరికి వెళ్లేసరికి ఆ షిప్ కూలిపోయిందనమాట కూలిపోయి అంత నాశనం అయిపోబోతుంది అని అనుకున్న సమయానికి అందరూ స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళు స్విమ్మింగ్ చేసుకుంటూ వెళ్లారు స్విమ్మింగ్ రాని వాళ్ళేమో ఆ కర్రలను పట్టుకొని అక్కడికి ఆ ఒడ్డుకి చేరారనమాట చేరిన తర్వాత లెక్క పెట్టడం మొదలు పెట్టారు లెక్క పెడితే ఎంతమంది ఉండాలి 276 మంది ఉండాలి లెక్క పెట్టి చూస్తే కరెక్ట్ గా 276 మంది అక్కడ ఉన్నారనమాట చాలా చాలా సంతోషించారు అందరూ అరే మేము అసలు బ్రతుకుతామని అనుకోలేదు ఎంత ఆశ్చర్యంగా ఈ అద్భుతం జరిగింది అని వాళ్ళందరూ చాలా చాలా సంతోషించారు అయితే వాళ్ళు అక్కడికి వెళ్ళి ఒక మంట ఒక నిప్పు వేసుకొని అందరూ ఆ మంట చుట్టూ నించున్నారనమాట చాలా చల్లగుండు ఉంటది కదా అయితే అక్కడ చల్లి కాలంలో ఆ మంట చుట్టూ నించొని ఉన్నప్పుడు హఠాత్తుగా ఒక పాము వచ్చి పౌలు చేతిని కరిచేసింది కరిచేసిన వెంటనే ఏమనిపిస్తుంది ఇంకా చనిపోతాడేమో అని అనుకుని ఉంటారు కదా అందరూ చుట్టుపక్కన ఉన్న వాళ్ళందరూ కూడా ఈయన పెద్ద పాపి ఎన్నో హత్యలు చేసినట్టున్నాడు అందుకే ఈ పాము ఇక్కడ కూడా ఈయనను విడిచిపెట్టట్లేదు అని వాళ్ళు అనుకున్నారు కానీ పౌలు ఏం చేశాడో తెలుసా ఆయన చేతిని ఇలా దులిపేసరికి ఆ పాముమో మంటలో పడి చనిపోయింది ఇప్పుడు వీళ్ళందరూ పౌలు వైపు తిరిగారు చనిపోతాడా లేదు చనిపోలేదు ఎంత ఆశ్చర్యం వేసిందంటది కదా వాళ్ళందరికీ ఏంటబ్బా పాము కొరికినా చనిపోలేదు
ఏంటిది ఏంటి ఆశ్చర్యమైన విషయం అని వాళ్ళందరూ ఆశ్చర్యపోయి ఉంటారు. వాళ్ళు పౌలు చెప్పినట్టు విన్నడం మొదలు పెట్టారు. పౌలు వాళ్ళందరికీ సువార్త గురించి ప్రకటించే ఉంటాడు కదా. అయితే వాళ్ళు ఇంతకి ఎక్కడ చేరారో తెలుసా పిల్లలు? వాళ్ళు మాల్టా అని ఒక ఐలాండ్ కి చేరారన్నమాట. అక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళని ఆహ్వానించారు. ఆ ఐలాండ్ లో ఉన్న ప్రజలు వాళ్ళని ఆహ్వానించి వాళ్ళని చూసుకున్నారు. ఆ ఐలాండ్ లో ఉన్న చీఫ్ వాళ్ళ తండ్రికి అనారోగ్యము రావడం వల్ల ఆయన చావు బ్రతుకు మధ్యలో కష్టపడుతూ ఉన్నాడన్నమాట. అప్పుడు పౌలు ఏం చేశారు తెలుసా? అక్కడికి వెళ్లి తన కోసం ప్రార్థన చేసినప్పుడు ఆయన మంచిగా అయిపోయాడు, స్వస్థత పొందుకున్నాడు. అయితే వాళ్ళందరూ ఆశ్చర్యపోయి ఉంటారు కదా, అరే ఈయన దేవుడేమో మనల్ని కాపాడాడు, మనకి ఏం అవ్వదని చెప్పాడు, అందరూ ఇక్కడ చేరుకున్నాము, ఆయనని పాము కరిచింది, ఆయనకి ఏం అవ్వలేదు, ఇప్పుడు ప్రార్థన చేస్తే ఈ చీఫ్ కూడా బాగా అయిపోయాడు. వాళ్ళందరికీ చాలా చాలా ఆశ్చర్యంగా ఉన్నింది. ఎందుకో తెలుసా పిల్లలు? వాళ్ళకి నిజమైన దేవుడు ఎవరో తెలియదు కాబట్టి వాళ్ళు ఆశ్చర్యపోయారు. నిజమైన దేవుడు ఎవరో తెలియక వాళ్ళు వాళ్ళ పాపంలో మోసపోయి దేవుడి నుంచి దూరంగా ఉన్నారు. పాపం అంటే ఏంటో తెలుసా పిల్లలు? పాపం అంటే దేవునికి ఇష్టం లేని చెడ్డ పనులు, దొంగతనము, అబద్ధము, మోసము, హత్య, ఇలాంటివన్నీ దేవునికి ఇష్టం లేదు. మోసము అని అంటే ఎవరికైనా ఏదన్నా చేస్తాము అని చెప్పి చేయకపోవడము, అది అబద్ధము కూడా ఉండొచ్చు. కొన్నిసార్లు మనం తప్పు చేసి నేను చేయలేదు అని చెప్తాము. మరి ఇలాంటి తప్పు పనులు నువ్వు ఎందుకు చేస్తావో ఎప్పుడైనా నువ్వు అనుకుంటావా? ఎందుకంటే నువ్వు పాపంలో జన్మించావు కాబట్టి, దేవుని వాక్యానుసారంగా నువ్వు పాపంలో జన్మించావు కాబట్టి నీకు చేయాలని లేకపోయినా ఈ తప్పు పనులను నువ్వు చేస్తావు. ఎందుకంటే దేవుని వాక్యానుసారంగా ఇంకొక వచనంలో ఏమని రాయబడి ఉందంటే, ఏ భేదం లేదు అందరూ పాపము చేశారు. అంటే ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు, అంటే నువ్వు కూడానా? అవును, నువ్వు కూడా. అయితే పాపంకు ఒక శిక్ష ఉంది పిల్లలు, అదేంటంటే దేవుని నుంచి దూరం అయిపోవడం. నీ పాపము నిన్ను దేవుని నుంచి దూరం చేస్తుంది, కానీ దేవుడు నిన్ను ప్రేమించి నిన్ను ఆయనకి దగ్గర చేసుకోవడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభు ఎవరో తెలుసా? పరలోకపు దేవుడు. ఈ లోకానికి వచ్చి నీలాగా నాలాగా జీవించాడు, అన్నం తిన్నాడు, నడిచాడు, ఇతరులతో మాట్లాడాడు, ఎంతో మందితో సహవాసం కలిగి ఉన్నాడు. కానీ యేసు ప్రభుకి మనకు ఒక వ్యత్యాసం ఉంది, అదేంటంటే మనం పాపం చేశాం కానీ యేసు ప్రభు ఎన్నడూ ఏ పాపము చేయలేదు. ఆయన పాపం చేయలేదు కాబట్టి నీ బదులుగా నా బదులుగా నువ్వు నేను పొందవలసిన శిక్ష ఆయన శిలువలో తీసుకున్నాడన్నమాట. రక్తం కాచి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి ఈరోజు కూడా జీవిస్తున్నాడు. మరి ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు పాపం యొక్క శిక్ష యేసు ప్రభు ఒక్కరే తీసుకోగలిగాడు. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి. అయితే దేవుడు మనల్ని ప్రేమించి దేవుడు మన శిక్షను తీసుకొని ఆయనకి దగ్గరగా చేసుకోవాలని ఆశిస్తున్నాడు. కానీ చాలా మందికి యేసు ప్రభు గురించి తెలీదు. ఇక్కడ పౌలు ఉన్న చోట్ల కూడా వాళ్ళకి యేసు ప్రభు గురించి తెలీదు. అయితే పౌలు వాళ్ళందరికీ యేసు ప్రభు గురించి తెలియపరిచినప్పుడు వాళ్ళు యేసు ప్రభుని గ్రహించి వాళ్ళ సొంత రక్షకునిగా అంగీకరించారు. అయితే పౌలు, జూలియస్, లూక్, ఇంకా క్రైస్తవుడు, ఇంకా ఇతరులందరూ కూడా అక్కడ దాదాపు 3 నెలలు ఉన్నారన్నమాట. అది చాలా తక్కువ కాలమా? చాలా ఎక్కువ రోజులు కదా. అయినప్పటికీ ఆ 3 నెలలు వాళ్ళు అక్కడే ఉన్నారు. 3 నెలల తర్వాత అక్కడికి ఒక పెద్ద షిప్ వచ్చింది. పౌలు రోమ్కి వెళ్ళాలి కదా, ఏమన్నా దేవుని ప్రణాళికను ఆపగలదా? లేదు, ఏది కూడా దేవుని ప్రణాళికను ఆపలేదు. ఎందుకంటే దేవుడు ఏదైతే నిర్ణయిస్తాడో అది ఖచ్చితంగా చేస్తాడు. అది ఎలాంటి పరిస్థితులు వచ్చినా మనకు ఇంకా ఇది జరగదు, ఇది అసాధ్యము అని అనిపించినప్పటికీ దేవుడు అది చేయాలని నిర్ణయించినట్లయితే అది అలాగే జరుగుతుంది. దాన్ని ఎవ్వరు కూడా మార్చలేరు. పౌల్కి కూడా అది తెలుసు. మరి నీ హృదయంలో యేసు ప్రభు ఉన్నట్లయితే దేవుడు ఏదైతే నీ జీవితంలో అనుమతిస్తాడో అది ఖచ్చితంగా నీ మంచి కోసం అనుమతిస్తాడు. అది
జరిగేటట్లు దేవుడు చూసుకుంటాడని నువ్వు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే దేవుడు సర్వాధికారి, ఆయన అన్ని చేయగలిగే సామర్థ్యుడు. అయితే దేవుని వాక్యంలో దీని గురించి ఏమని రాయబడి ఉన్నదో తెలుసా పిల్లలు? ఇంతకు ముందు కూడా చదివాం కదా, ద్వితీయోపదేశ కాండము 32:4, ఆయన ఆశ్రయ దుర్గముగా నున్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన కార్యాలన్నీ న్యాయములు, ఆయన నిర్దోషి అయి నమ్ముకునదగిన దేవుడు, ఆయన నీతిపరుడు యథార్థవంతుడు. ద్వితీయోపదేశ కాండము 32:4. కాబట్టి పిల్లలు, దేవుని వాక్యానుసారంగా దేవుడు చాలా స్పష్టంగా మనకు తెలియపరిచేది ఏంటి? ఆయన నీతిమంతుడు కనుక మనకి మంచే చేస్తాడు. మన జీవితంలో ఏది జరిగినా ఏది కూడా మనకి వ్యతిరేకంగా మనకి హాని కలిగించేది దేవుడు అనుమతించడు. మన మంచికే అనుమతిస్తాడు, ఆయన అనుకున్నదే చేస్తాడు. పౌల్ జీవితంలో కూడా ఖచ్చితంగా ఆయన రోమ్కి వెళ్తాడా? ఖచ్చితంగా రోమ్కి వెళ్తాడు. ఆ పెద్ద షిప్ వచ్చిన తర్వాత ఈ 276 మంది, పౌలు, డాక్టర్ లూక్, ఆ ఇంకొక క్రైస్తవుడు, ఇంకా జూలియస్, ఇంకా మిగిలిన వాళ్ళందరూ ఖైదులైనా సైనికులైనా వాళ్ళందరూ ఇంకొక షిప్ని ఎక్కి ఎక్కడికి వెళ్ళారు? రోమ్కి వెళ్ళారు. దేవుని ప్రణాళికను ఎవరన్నా మార్చగలిగారా? ఎవ్వరు కూడా మార్చలేకపోయారు. పిల్లలు, నీ హృదయంలో యేసుప్రభు లేనట్లయితే నీ పట్ల కూడా దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. కానీ నువ్వు ఆ ప్రణాళికను నీ జీవితంలో అనుభవించాలన్నట్లయితే మొట్టమొదటిగా నువ్వు ఆయన బిడ్డవు అయి ఉండాలి. ఆయన బిడ్డవు అవ్వడానికి నువ్వు 3 విషయాలు గుర్తుంచుకోవాలి. మొట్టమొదటిగా నువ్వు పాపివి అని నువ్వు ఒప్పుకోవాలి. ఎందుకంటే నేను చెప్పాను కదా, దేవుని వాక్యానుసారంగా ఏ భేదం లేదు, అందరూ పాపము చేశారు. కాబట్టి నువ్వు ఒప్పుకోవాలి, యేసయ్య నేను పాపిని అని నువ్వు ఒప్పుకోవాలి. రెండవది, యేసుప్రభు నీ బదులుగా నీ శిక్షను శిలువలో తీసుకున్నాడు అని నువ్వు నమ్మాలి. మూడవది, యేసుప్రభుని నిన్ను ఆయన బిడ్డగా చేసుకోమని నువ్వు కోరుకోవాలి. అప్పుడు నువ్వు ఆయన బిడ్డగా అవుతావు. దేవుని వాక్యంలో ఏమని రాయబడి ఉన్నదో తెలుసా పిల్లలు? తనను ఎందరూ అంగీకరించేదరో వారందరికీ ఆయన బిడ్డలగుటకు ఆయన అధికారము ఇస్తున్నాడు. అంటే నువ్వు ఎప్పుడైతే యేసుప్రభుని నీ సొంత రక్షకునిగా అంగీకరిస్తావో దేవుడు నిన్ను ఆయన బిడ్డగా చేసుకుంటాడు. నువ్వేం చేయాలి? యేసయ్య, నేను పాపిని అని ఒప్పుకుంటున్నాను, నువ్వు నా బదులుగా నా శిక్ష తీసుకున్నావని నమ్ముతున్నాను, నన్ను మీ బిడ్డగా చేసుకోమని నేను కోరుకుంటున్నాను, యేసయ్య నామంలో ఆమెన్ అని నువ్వు ప్రార్థన చేసి దేవుణ్ణి అడగాలి. నువ్వు ఎప్పుడైతే అలాగా ప్రార్థన చేసి దేవుణ్ణి అడుగుతావో దేవుడు నిన్ను ఆయన బిడ్డగా చేసుకుంటాడని వాగ్దానం చేస్తున్నాడు. అయితే ఈ రోజు నువ్వు ఒకవేళ ఆ తీర్మానం తీసుకుంటున్నట్లయితే, మొట్టమొదటిసారిగా నువ్వు ప్రార్థన చేస్తున్నట్లయితే, యేసయ్య నేను పాపిని అని ఒప్పుకుంటున్నాను, నువ్వు నా బదులుగా నా శిక్ష తీసుకున్నావని నమ్ముతున్నాను, నన్ను మీ బిడ్డగా చేసుకోవాలని కోరుకుంటున్నాను, యేసయ్య నామంలో ఆమెన్ అని నువ్వు ప్రార్థన చేయవచ్చు. మరి ఒకవేళ నువ్వు ఇంతకు ముందే యేసుప్రభుని నీ సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే దేవుడు నీ జీవితంలో అన్నిటినీ నీ మంచికే అనుమతిస్తాడు అని గుర్తుంచుకొని దాని ప్రకారంగా జీవిస్తావా? నువ్వు ఒకవేళ దేవుడు నాకు మేలు చేస్తున్నాడా, నాకు మంచి జరుగుతుందా, అసలు నాకు ఏమన్నా మంచి చేస్తాడా అని అలాంటి అనుమానాలు వచ్చినప్పుడు నువ్వు ఏం చేయొచ్చో తెలుసా పిల్లలు? నువ్వు దేవుని వాక్యాన్ని చదవాలి. దేవుని వాక్యాన్ని చదివి దేవుడు నీ పట్ల ఎంత ప్రేమ చూపిస్తున్నాడో నువ్వు కనుక్కోవాలి, తెలుసుకోవాలి. దేవుని వాక్యాన్ని చదివినప్పుడే నువ్వు అలాగా తెలుసుకోగలవు. తెలుసుకున్న తర్వాత నీ తప్పును నీ దేవుని దగ్గర నువ్వు ఒప్పుకోవాలి. దేవా, నిన్ను నేను అనుమానించాను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని నాకు తెలియపరిచినప్పటికీ నేను మిమ్మల్ని అనుమానించాను, నన్ను క్షమించు అని దేవుని ప్రార్థనలో నువ్వు క్షమాపణ కోరుకోవాలి. దాని తర్వాత నీ జీవితంలో ఏదైతే జరుగుతుందో దేవుడు నీ మంచికి అనుమతిస్తున్నాడు కాబట్టి నీకు ఇప్పుడు అనిపించకపోవచ్చు, కానీ దేవుడు ఏదైతే నీకు చేస్తాను అని అంటాడో అది ఖచ్చితంగా నెరవేర్చినప్పుడు అప్పుడైనా నువ్వు గుర్తు తెచ్చుకొని యేసయ్య నన్ను క్షమించు అని ప్రార్థన చేసి దేవుని క్షమాపణ కోరుకోవాలి. మరి అంతేకాదు, దేవా, మరొక్కసారి నిన్ను ఎప్పుడు కూడా అనుమానించకుండా నీపై పూర్తిగా నమ్మకం ఉంచి జీవించడానికి నాకు సహాయం చేయని నువ్వు దేవునితో సహాయం వేడుకోవాలి. అప్పుడు నువ్వు దేవునికి సమీపంగా ఉండగలవు, దేవునిలో ఎదగగలవు. మరి అంతేకాదు, ఆయనపై నమ్మకంతో జీవించగలవు. ఎందుకంటే మనం దేవుని వాక్యంలో చదివాం కదా, ద్వితీయోపదేశ కాండము 32:4 ప్రకారము దేవుడు నీతిమంతుడు,
అయినా యథార్థవంతుడు. దేవుడు ఏదైతే చెప్తాడో అది చేయగలిగే సామర్థ్యుడు. కాబట్టి నువ్వు దేవునిపై నమ్మకము ఉంచాలి. కాబట్టి నీ హృదయంలో యేసుప్రభు ఉన్నట్లయితే నువ్వు దేవునిపై నమ్మకం ఉంచి ఆయన మంచి దేవుడు, ఏదైతే చేయాలనుకుంటాడో చేస్తాడు, నా మంచికి చేస్తాడు, ఆయన ప్రణాళికలను ఎవ్వరు కూడా మార్చివేయలేరు అని ఆ నమ్మకంతో జీవిస్తావా? మనం ప్రార్థన చేసి యేసయ్యకు వందనాలు చెప్తావా? పిల్లలు చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి, తలలు ఉంచండి. ప్రేమ గల ప్రభువా, ఈ రోజు మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. మీరు నీతిమంతుడవు, మరి యథార్థవంతుడవు, మరి అంతేకాదు తండ్రి, మీరు ఏదైతే చేయాలని నిర్ణయిస్తారో దాని ప్రకారంగా ఖచ్చితంగా చేస్తారు అని మీ వాక్యం ద్వారా మాకు తెలియపరిచినందుకు వందనాలు. మీపై ఆధారపడుతూ నమ్మకం ఉంచి మీరు మాకు మంచే చేస్తారు, మాకు మేలే చేస్తారు అని గుర్తుంచుకొని దాని ప్రకారంగా జీవించడానికి మాకు సహాయం చేస్తారని నమ్ముతూ యేసయ్య ప్రేమ కలిగిన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. మా మమ్మీ నేనంటే అసలు ఇష్టం లేదు, మా మమ్మీ నాకు అసలు ఏమి చేయదు. పిల్లలు చూసారా, ఫ్రెడీ వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళి మమ్మీ నన్ను అస్సలు ప్రేమించట్లేదు, నాకు అసలు ఏమి చేయట్లేదు, టాయ్స్ కొంటానన్నది కానీ కొనివ్వలేదు అని చెప్పాడు. కానీ అంతలో ఫ్లారాకు ఒక మెసేజ్ వచ్చింది న్యూస్ నుంచి, ఏమని, ఆ టాయ్ స్టోర్ కాలిపోయిందని మెసేజ్ వచ్చింది కదా. అప్పుడు ఫ్రెడీ ఏమన్నాడు వెంటనే, అమ్మో నయ్యం నేను వెళ్ళలేదు, లేకపోతే నేను కూడా అక్కడ ఆ ప్రమాదంలో ఇరుక్కుని ఉంటాను, మమ్మీకి కూడా హాని కలుగుంటుంది అని తెలుసుకున్నాడు. పిల్లలు మన జీవితంలో చాలాసార్లు ఏదైనా మనకి ఇష్టం లేనిది జరిగినప్పుడు వెంటనే దేవుడు నన్ను ప్రేమించట్లేదు, నా పట్ల ఎలాంటి అక్కర లేదు అని అనుకుంటాం కదా. అది చాలా తప్పు పిల్లలు. ఎందుకంటే దేవుడు సర్వాధికారి. మన జీవితంలో ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో దేవునికి తెలుసు. కాబట్టి మన జీవితంలో కొన్నిటిని అనుమతిస్తాడు, కొన్నిటిని అనుమతించాడు. కానీ ఏది చేసినా మనం మంచికే చేస్తాడు. నువ్వు ఖచ్చితంగా ఒక విషయం తెలుసుకోవచ్చు పిల్లలు, నీ హృదయంలో యేసుప్రభు ఉన్నట్లయితే దేవుని ప్రణాళిక నీ జీవితం పట్ల ఎన్నడూ కూడా మారదు. ఆయన ఏదైతే చేయాలనుకుంటున్నాడో అది ఖచ్చితంగా చేస్తాడు. కాబట్టి దేవుని ప్రణాళిక నీ జీవితం పట్ల మారదు అని గుర్తుంచుకొని నువ్వు అనుదినం జీవిస్తావా? పిల్లలు, నీ జీవితం పట్ల దేవుని ప్రణాళిక మారదు అని మనం నేర్చుకున్నాం కదా. ఎందుకంటే దేవుడు సర్వాధికారి. ఆయన మన జీవితంలో ఏదైతే జరగాలో ఆయన చిత్తానుసారంగానే అది జరుగుతుంది, ఆయన అనుమతిస్తేనే అది జరుగుతుంది. కాబట్టి
నువ్వు దేని గురించి చింతించాల్సిన అవసరము లేదు. యేసయ్యకి వందనాలు చెప్తూ మన సండే స్కూల్ ముగించుకుందామా పిల్లలు? చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి, తలలు వంచండి. ప్రేమగల ప్రభువా, ఈ రోజు మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. ప్రభువా, మా జీవితంలో ప్రతి ఒక్క ప్రణాళికను కలిగి ఉన్నందుకు వందనాలు. మరి దాన్ని మీరు నెరవేరుస్తారని మాకు నిశ్చయంగా తెలిపినందుకు వందనాలు. దాని ప్రకారంగా మేము జీవించి మీపై ఆధారపడుతూ జీవించడానికి మాకు సహాయం చేస్తారని నమ్ముతూ యేసయ్య ప్రేమ కలిగిన నామలు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. బై పిల్లలు.